మైనర్ బాలుణ్ణి కిడ్నాప్ చేసిన వివాహిత. గుడివాళ్ళలో 15 ఏళ్ల బాలుడు 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ బాలానగర్లోని ఓ గదిలో బాలుడు మహిళను గుర్తించారు. వారిని తీసుకొచ్చి బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివాహితపై ఫోక్స్ యాక్ట్ కిడ్నాప్ కేసులను నమోదు చేశారు. 4 పిల్లలు ఉన్న స్వప్న నెల రోజులుగా బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకుందని సిఐ దుర్గారావు వెల్లడించారు. నా పేరు ప్రేమ్ కుమార్, చిన్నరాజ్ అంటారండి, గుడివాడ గుడ్మెంపేట మాది. మా బాబు గత మంగళవారం నాడు 19వ తారీఖున స్కూల్ సెలవు అని ఇంటికాడ ఉన్నాడు. ఆ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి కనపడతలేదండి. మేము వెతుకుచుండగా మా ఇంటి ఎదురుగా ఉన్న స్వప్న అనే అమ్మాయి బాబును మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసిందని చెప్పి అన్నారు. మేము టూ టౌన్ పోలీసు వారికి తెలియజేసాం సమాచారం. టూ టౌన్ పోలీసు వారు వెతుకుతున్నారు, అందరూ మేము వెతుకుతున్నామని కనిపించలేదు. మా బాబు ఆచీకి తెలిసిన ఎడల మాకు తెలియబడతాడు. మా అబ్బాయి పేరు సుందర్ రాజ్కుమార్ అండి, స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. ఇంటి దగ్గర మధు అంటారండి. వెళ్ళేటప్పుడు కుర్రాడు ఇంక్ బ్లూ కలర్ నిలువు సార్ల షర్ట్ లైట్ కలర్ ప్యాంట్ కింద వేశాడు. ఎవరన్నా తెలిస్తే కొద్దిగా మా నెంబర్కి కొద్ది కాల్ చేయండి, మీకు తగిన పారితోషికం ఏమన్నా అందజేసుకుంటాం. నా నెంబర్ 8897062482. వాళ్ళు అమ్మాయి వాళ్ళ తల్లి వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళు మా వాళ్ళని అడిగాము, ఆ అమ్మాయి తాలూకా వాళ్ళనే, వాళ్ళు మాకు తెలియదు అన్నారు. వాళ్ళు అక్కడ సమాచారం ఏంటంటే వాళ్ళే ఇక్కడ దాచిపెట్టారన్నట్టుగా కొద్దిగా సమాచారం. కుటుంబానికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఏమి లేవు అండి, కుటుంబానికి మాకు గొడవలు ఏమి లేవు. ఈ అమ్మాయే కొద్దిగా రాంగ్ పర్సన్ అని చెప్పి కొద్దిగా ఉంది. ఈ అమ్మాయి మీదే మాకు కొద్దిగా అనుమానం. గుడివాడ 2 పట్నం సిఐ, నా పేరు దుర్గారావు అండి. కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ జాషువా ఐపీఎస్ గారు, అదేవిధంగా గుడివాడ డిఎస్పీ గారు శ్రీ అన్న సత్యానందం గారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖు జూలై 19వ తారీఖు గుడ్మెంపేటకు చెందిన సుందర్ రాజ్ కుమార్ వయసు 15 సంవత్సరాలు, ఇతను నారాయణ స్కూల్లో చదువుతున్నాడు 8th క్లాసు. ఆ ఇంటి ఎదురుగున్న ఒక స్వప్న ఆమె ఈ అమ్మాయిని తీసుకుని, ఈ అమ్మాయి కుర్రను తీసుకుని గుడివాడ పట్టణం వెళ్ళిపోయింది. అదే విషయంపై మేము కేసు నమోదు చేశాము. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళు మాకు నిన్న ఉదయం హైదరాబాద్ బాలానగర్ ఏరియాలో దొరికారు. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఈ స్వప్న ఆమె వివాహం జరిగి ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భర్త అనారోగ్యం గురయ్యి ఈమెతో సరిగ్గా ఉండకపోవడం వల్ల గత 5 నెలలు నుండి కుర్రవాడితో ఈమె వాళ్ళింటికి పిలిచి హౌసింగ్ గేమ్లో ఈ కుర్రవాడితో కొంచెం చనువుగా దగ్గరగా ప్రవర్తిస్తూ నెల రోజుల నుంచి శారీరక సంబంధం పెట్టుకుంది ఈ పిల్లవాడిని. ప్రలోభకు గురి చేసి అతన్ని ఆ కుర్రవాడితోటి ఇక శారీరకంగా అతనితో సుఖం పొందడం ప్రయత్నం చేస్తూ ఉంది. అదే విషయాలపై చుట్టుపక్కల కూడా తెలుసుదని భయంతో ఈ పిల్లలను తీసుకుని 19వ తారీఖున హైదరాబాద్ వెళ్ళిపోయింది. గుంటూరు వెళ్తానని చెప్పి పిల్లోడికి తప్పుగా చెప్పి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ ఏదైనా పనిచేసి ఆ పిల్లోడితో ఉండిపోతున్న ఆమె ఒక దురుద్దేశంతో ఈ పిల్లలను తీసుకెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము, మా టీం సభ్యులందరూ, మా ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు, శ్రీ జాషువా ఐపీఎస్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు అనసర్ సత్యానందం గారు వాళ్ళ యొక్క గైడ్లైన్స్ తోటి మేము హైదరాబాద్ వెళ్ళి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇతన్ని లోపరుచుకుని, పిల్లవాడిని లోపరుచుకుని శారీరకంగా అనుభవిస్తూ హైదరాబాద్లో ఉండిపోయే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కేసులో మొత్తం మేము పురోగతి సాధించి ఆమెని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ఈ అమ్మాయి మీద ఫోక్సో యాక్ట్ పెట్టామండి, అదేవిధంగా కిడ్నాప్ కేసు కూడా పెట్టాం, రెండు కేసులు పెట్టాం. అమ్మాయిరే సార్, మైనర్, 15 సంవత్సరాలు అండి. ఆవిడది అరౌండ్ 28 నుంచి 30 మధ్య అంటే. వీళ్ళు మేము 4 రోజుల నుంచి మాట్లాడితే ఈ కుర్రవాడికి కొంచెం ఈ సెల్ ఫోన్ నాలెడ్జి బాగా ఎక్కువ ఉంది. ఇతను ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ప్రైవేటు ఫోన్లు అంటే వెళ్ళేవాళ్ళ ఫోన్లు తీసుకుని వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులు ఏమని అడుగుతున్నాడు. డబ్బులు ఏమని అడిగితే భాగంలో మేము ఆ విధంగా టెక్నాలజీ ద్వారా మేము అతన్ని ఈ ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు, ఎవరితో టచ్ చేసుకున్నాడు అని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్తే మాకు హైదరాబాదు బాలనగర్ ఏరియాలో ఇతను వీళ్ళిద్దరూ ఒక చిన్న రూమ్లోనే తీసుకుని దాంట్లో ఉన్నారండి. అక్కడ దొరికారు మాకు. అక్కడి నుంచి గుడివాడికి ఫోన్ చేస్తారా సార్? వేరే అంటే వేరే ద్వారా అన్న ఫోన్ కాదు, మా పెట్టిన ఇన్ఫర్మేషన్ మన సోదరులు కొంతమంది ఈ పత్రిక ముఖ్యంగా తెలియపరచడం కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఈ టీవీలు చూడడం ద్వారా కానీ తెలుసుకుందని అనుకుంటున్నాం. సెక్షన్ సార్, ఫోక్సో యాక్ట్, ఫోక్సో యాక్ట్ అండ్ కిడ్నాపింగ్ కేసు, రెండు కేసులు యాక్ట్, కిడ్నాప్, కిడ్నాప్, ఫోక్సో యాక్ట్, కిడ్నాప్ కేసు, రెండు కేసు. అది ఎస్ సార్, నేనే ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో నేను చేస్తాను ఇన్వెస్టిగేషన్.